ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉండి, ఒక మినిస్టర్స్ పదవుల్లో ఉండి, ఎంపీ పదవుల్లో ఉండి గాడిదలు కాయడానికి ఇచ్చారనుకుంటున్నారా మీకు పదవులు? సిగ్గుండాలి మాట్లాడేదానికి. బస్సులు నడుపుకునేది కూడా చేతకాక అడ్డదారు తొక్కి అక్కడ కూడా నువ్వు దుర్మార్గపు పనులు చేస్తే, నీ మీద కేసులు ఫైల్ అయితే ఆ బిజినెస్ కూడా పక్కన పెట్టిన నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకు ఈరోజు ఎంపీ సీటు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో నువ్వు తలుచుకుంటే ముక్కలు ముక్కలు నరుకుతావా? సిగ్గు లేదా నీకు మాట్లాడడానికి? నీకు ఎంపీ పదవి అవసరం లేదురా, నువ్వు పోయి కైమా సెంటర్ పెట్టుకో. నువ్వు కైమాలు కొట్టుకునే వాడికి ఎంపీ పదవి ఇస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. కైమా సెంటర్ పెట్టుకో, నువ్వు కైమా కొట్టు, నీకు అదే కరెక్ట్ పదవి. ఈ చంద్రబాబు నాయుడు సిగ్గులేని చంద్రబాబు నాయుడు ముఠాల దొంగయ్యి, ముఠా అంతటికి నాయకుడయ్యి మీ అందరికీ కూడా ముఠా పనులు, లోఫర్ పనులు చేసుకునే వాళ్ళందరినీ మినిస్టర్లను ఎంపీలను చేశాడు. నీ నాయకుడు వెన్నుపోటు పొడిసి కుటుంబాలు సర్వనాశనం చేసి ఈరోజు అధికారంలో ఉన్నాడు. మీలాంటి లుచ్చాలను తీసుకొచ్చి ఎంపీ సీట్లలో, మినిస్టరీ సీట్లలో కూర్చోబెట్టాడు. మీ వీధుల్లో నీకు నిజంగా సిగ్గుంటే కైమా సెంటర్ పెట్టు రేపే. నీకు కైమా కొట్టుకోవడం ఇష్టంగా ఉంది, నీకు అదే వ్యాపారం గతయితది రాబోయే రోజుల్లో. చెప్పుచ్చు కొడతారు నీకు జనాలు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మీకు పదవులు, ఎంపీ సీట్లు. ఇంకొకడు నెల్లూరు జిల్లాలో సోదిరెడ్డి, వాడు సోంబేరిగాడు వాడు అసలు. వాడికి గతంలోనే అనేక సార్లు వీడు నోరు పారేసుకున్నప్పుడే అనేక సార్లు మారతాడనుకొని చూశాం. వాడు మాట్లాడటానికి సిగ్గుండాలి. వాడి నియోజకవర్గంలో 5 సార్లు పోటీ చేసి ఒక్కసారి కూడా గెలవలేని సిగ్గు మానం లజ్జా లేని వాడు ఈరోజు నియోజకవర్గ ప్రజల ముందు సిగ్గు లేకుండా తలెత్తుకొని బతకడమే ఎక్కువ. ఇంకొకడైతే బతకడు, ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికైనా పోతాడు. నీకు సిగ్గు మానం లేదు కాబట్టే సోంబేరి రెడ్డి నువ్వు అక్కడే ఉండి నీ మాఫియానంతటినీ నడుపుతాడావు. నువ్వు ప్లాన్ చేస్తే ఇంత చిన్న ప్లాన్స్ చేయవా? మీరు ప్లాన్ చేసింటే వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపించినట్లు చంపేవాళ్ళా? అంటే దీన్ని బట్టి అర్థమేమవుతోంది? వైఎస్ రాజారెడ్డిని కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ మీరంతా ప్లాన్ చేసి మీ ముఠాలన్నిటి కలిపి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు చంపించింది వాస్తవమని మీ మటంలోనే తెలిపోతా ఉంది ఈరోజు. ఏ మన దేశంలో న్యాయ వ్యవస్థలు లేవా? మన దేశంలో మరి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లేవా? ఇలా విచ్చలు విడిగా మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి మరి విచ్చలు విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు హత్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే మరి సుమోటోగా స్వీకరించాల్సిన న్యాయస్థానాలకు స్పందన కలగలేదా? ఎందుకు న్యాయస్థానాలు పబ్లిక్లోనే ఒకరినొకరు పొడుచుకుంటుంటే, ఎందుకు న్యాయస్థానాలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకొని ఒకరినొకరు నరికి చంపుకుంటా ఉంటే ఏం చేస్తున్నాయి న్యాయస్థానాలు? ఈరోజు ఒక మినిస్టరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ముక్కలు ముక్కలు చేస్తామంటున్నారు, ప్రతిపక్ష నాయకుడిని ఇంతకంటే ఎక్కువ కుట్ర చేస్తామంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి గరుడ ఆపరేషన్ పేరుతో ఒక నటుడితో ఒక పెద్ద డ్రామా నల్లేసి ఒక సినిమా రీల్ లాగా వేసి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని రోజులు మేము బతకాలి? ఇలా ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడుంది రక్షణ? ఈ సోంబేరి రెడ్డి గాడు వీడికి అర్హత ఉంది.